సైలెన్స్ సైలెన్స్. రాష్ట్రంలో ఈరోజు ఒక ఆటవిక పాలన సాగుతా ఉంది. గత 45 రోజులుగా రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి ఏ సామాన్యుడిని అడిగినా కూడా ఆ ప్రతి సామాన్యుడి నోట్లో నుంచి కూడా వచ్చే మాట ఒకటి, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతా ఉంది, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు అయితే చాలు, ఎవరినైనా కూడా వాళ్ళు పోయి కొట్టచ్చు, ఎవరి ఆస్తులైనా కూడా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు, ఎవరినైనా హత్య చేయొచ్చు, ఎవరి మీదైనా హత్యా ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళు ఏమి చేసినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు. పోలీసులు ఇంకా అటువైపు నుంచి ఎవరైనా కేసు పెడితే దొంగ కేసులు వాళ్ళే తప్పు చేశారనంటూ పోలీసులు కూడా బనాయిస్తారు అనే ఒక నీచ సంస్కృతి ఈరోజు రాష్ట్రంలో రాజ్యమేళ్తా ఉంది. నిజంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా, ఈ 45 రోజుల పాలనలో ఏకంగా 31 రాజకీయ హత్యలు జరిగాయి. 31 కూడా కాదు, ఇక్కడికి రాకముందు నాకు చెప్పిన మా వాళ్ళు నాకు చెప్పిన సంఖ్య 36. 45 రోజుల్లో దాదాపుగా 36 రాజకీయ హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు, 300కు పైగా హత్యాయత్నాలు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇంట్లో చొరబడుతున్నారు, ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు, షాపులను కాల్చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల చీనీ చెట్లను నరికేస్తా ఉన్నారు. ఇటువంటి ప్రైవేట్ ఆస్తులు 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇవి కాక 1000కి పైగా దౌర్జన్యాలు దాడులు, 1000కి పైగా దౌర్జన్యాలు దాడులు ఈ 45 రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇది లా అండ్ ఆర్డర్ పరిస్థితి. నేను అడుగుతా ఉన్నాను, ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను, ఎంతటి దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఉంది అన్నదానికి నిదర్శనము ఈ రషీద్ కేసే ఒకటి తీసుకోండి కావాలంటే, ఇదే వెనుకొండకు ఇంతకు ముందు ఎస్పీగా రవిశంకర్ రెడ్డి అని చెప్పి ఇంతకుముందు ఎస్పీగా ఉన్నారు, మంచి ఆఫీసరు, అప్రైట్ ఆఫీసరు. ఎన్నికల వేళ వీళ్ళకున్న పలుకుబడితో ఆఫీసర్ను తప్పించేశారు. తర్వాత వీళ్ళకు కావలసిన అధికారిని బిందు మాధవ్ అనే అధికారిని ఎస్పీగా తెచ్చుకున్నారు. ఈ బిందు మాధవ్ అనే అధికారి ఎస్పీ ఎంత అన్యాయస్తుడనంటే, ఈ అన్యాయమైన ఎస్పీని సస్పెండ్ చేస్తూ ఎన్నికల కమిషనే స్వయంగా నిర్ణయం తీసుకుని
యాదవ్ అనే అధికారిని సస్పెండ్ చేశారు. దాని తర్వాత ఎన్నికల కమిషనే మల్లికా గర్గ్ అనే ఒక మంచి ఆఫీసర్ ను పెట్టింది. ఆ ఆఫీసరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఆఫీసర్ను కూడా పంపించేశాడు. ఆ ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారి మనుషులకు తెలుగుదేశం పార్టీకి సహాయ సహకారాలు అందించను అని చెప్పి ఆ ఆఫీసరు వెళ్ళిపోయిన రోజు కొత్త ఎస్పీ శ్రీనివాసన్ అనే ఆయనను, వీళ్ళకు సంబంధించిన ఆయన శ్రీనివాసన్ ఆయన తెచ్చుకున్నారు. ఈ కొత్త ఎస్పీ వచ్చిన రెండు రోజులకే, ఈ కొత్త ఎస్పీ వచ్చిన రెండు మూడు రోజులకే హత్య జరిగింది. ఆ హత్య కూడా ఏమిటి, అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తూ ఉండగా అమాయకుడైన వ్యక్తి ఈ వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగస్తుడు, వైన్ షాప్ లో తాను పనిచేసుకుంటూ సూపర్వైజర్ గా తను పనిచేసుకుంటూ వైన్ షాప్ లో తన జీవితం గడుపుతా ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే కిరాతకంగా కత్తి తీసుకుని అతి దారుణంగా నరకడము, ఆ నరుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులందరినీ కూడా ఈ మాదిరిగా మేము నరుకుతాము అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ పంపించడం కోసం అతి కిరాతకంగా నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని నరుకుతాడు. ఎంతటి దారుణంగా ఉంది అంటే పోలీసు వ్యవస్థ వీళ్ళదే, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ ఫైవ్, వీళ్ళందరూ కూడా పత్రికల ముసుగులో వీళ్ళు కూడా ఏ స్థాయికి దిగజారిపోయారో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈనాడులో ఈరోజు నిన్ననో ఒక స్టోరీ, అప్పుడెప్పుడో మోటార్ బైక్ అట కాలిందట, ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి ఈ జిలానీది మోటార్ బైక్ అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాల్చారట, అందుకనే తర్వాత రెండేళ్ల తర్వాత ఇది జరిగిందట అని చెప్పి ఒక దిక్కు మాలిన అబద్ధం చెప్తా ఉన్నారు. నిజంగా వీళ్ళు పత్రికలా, వీళ్ళు ఏమైనా పేపర్లా, టీవీలా, నిజంగా వీళ్ళంతా కూడా సిగ్గుతో తలంచుకోవాలి. వీళ్ళు చేస్తా ఉన్న దుష్ప్రచారాలకు అబద్ధాలకు తీరా చూస్తే ఆ మోటార్ బైక్ ఎవరిది అంటే ఆ మోటార్ బైక్ జిలాంది కాదు, ఆ మోటార్ బైక్ ఆసిఫ్ అనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తిది. ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి క్రైమ్ నెంబర్ 10/2024 డేటెడ్ 17/1/2024 లో ఆసిఫ్ వైఎస్ఆర్సీపీ ఎక్స్ట్రీమిస్ట్ ఫైల్డ్ కేసు అగేన్స్ టీడీపీ ఎక్స్ చైర్మన్ షమీం, టీడీపీ స్టేట్ సెక్రటరీ అయూబ్ ఖాన్,